కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరులో ముఖ్యమంత్రి జగన్ లేఖపై స్పందించారు గ్రామ వాలంటీర్లు. ముఖ్యమంత్రి లేఖలో ప్రస్తావించిన అంశాలపై తమకు ఎటువంటి ఇబ్బంది లేవన్నారు. క్రింది స్థాయిలో అధికారులు సచివాలయ సిబ్బంది తమకు కేటాయిస్తున్న ఇతర పనులను సమస్యలను గుడ్లవల్లేరు ఎంపీడీఓ మణికుమార్కు లిఖితపూర్వకంగా అందించారు. గ్రామ వాలంటీర్ల నుంచి అభ్యర్థులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మేమందరం కూడా గుడ్లవల్లేరు మండల వాలంటీర్లం. సో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలు వాలంటీర్ల గౌరవవేతనాలు పెంపొందించడం అదేవిధంగా ఉద్యోగ భద్రత గురించి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు గుడ్లవల్లేరు మండల వాలంటీర్లని మేమందరం కూడా గుడ్లవల్లేరు వాళ్ళు కూరాడ వాళ్ళు వెన్నకోట వాళ్ళు దగ్గుమిల్లి వాళ్ళు ప్రతి ఒక్క గ్రామం నుంచి వాలంటీర్లు ఈరోజు మండల అధికారి అయిన మణికుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మా వినతి పత్రం ఆయనకి లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలు రాత్రి చీఫ్ మినిస్టర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖను విడుదల చేయడం జరిగింది. ఆ లేఖలో ఆయన చెప్పారు, మీరు స్వచ్ఛందంగా చేస్తున్నది మీరు ఉద్యోగం కాదు, మీకు ఇచ్చేది గౌరవ వేతనం, కాబట్టి మీరు వారానికి 3 రోజులు మాత్రమే అటెండెన్స్ వేసి మీకు అనుకూల సమయంలోనే అటెండెన్స్ వేసి వెళ్ళాలని చెప్పడం జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మా విధులు ఏంటి, మేము ఏ పనులు చేయాలి, మా జాబ్ చార్ట్ ఏంటి, మేము ఈ పనులైతే చేయగలము, ఈ జాబ్ చార్ట్లో లేనటువంటి పనులు చేయలేమని మండల అధికారి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో మా డిమాండ్స్ ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్ అన్ని మండలాలలో ఇబ్బంది పడుతున్న సమస్య ఏంటంటే ఇంటి పన్నుల వసూలు చేయడం మా వల్ల కాదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పని చేసుకుంటా వేరే పని కూడా మేము చేసుకుంటాం, కాబట్టి అటెండెన్స్ వేయడం మాకు కుదిరినప్పుడు వచ్చి మేము చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కూడా ఎండిఓ గారు సానుకూలంగా స్పందించి, సరేనండి మీకు అనుకూలమైన సమయంలో అటెండెన్స్ వేయండి, మీ ఇంటి పన్నులు కట్టే విషయంలో కూడా మీకు ఇబ్బంది